డాక్టర్ సమరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. అంధత్వంతో బాధపడుతున్న 850 మందికి స్వేచ్ఛ గోరా బ్యాంక్ ద్వారా చూపును ప్రసాదించారు. 17 సంవత్సరాల వ్యవధిలో 850 మందికి చూపు అందించడం ద్వారా రికార్డు సృష్టించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సమరంకు అభినందన కార్యక్రమం జరిగింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి చేతుల మీదుగా సమరం ధ్రువపత్రాన్ని అందుకున్నారు. అలాగే స్వేచ్ఛగర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వాళ్ళ బుక్లో ఒక ప్రతిష్టాత్మక స్థానం కల్పించారు, రికగ్నిషన్ ఇచ్చారన్నమాట. ఇంతవరకు స్వేచ్ఛగర బ్యాంక్ ద్వారా 850 మంది అంధులకి చూపినివ్వడం జరిగింది. ఇది వరకు యూనిక్ అన్నమాట. అందులోనూ ఒక స్వేచ్ఛగర బ్యాంక్ ప్రత్యేకంగా ఏ ఐ హాస్పిటల్ అటాచ్డ్ కాదు. అలాగే ఈ బ్యాంకులో ఇటువంటి ఆప్టోమలిస్టులు లేరు. మామూలుగా ఐ బ్యాంక్ అంటే కేవలం ఐస్ కలెక్ట్ చేయడం, ఎక్కడో పంపించడం జరుగుతుంటుంది. అలా కాకుండా ఈ స్వేచ్ఛగర బ్యాంక్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఐ బాస్ కలెక్ట్ చేయడమే కాదు, ఆపరేషన్ కూడా చేయడం అన్నమాట. ఆ రంగాన ఈ స్వేచ్ఛగర ద్వారా ఇంతవరకు 850 మంది వాళ్ళకి ఐస్ ఇవ్వడం. ఈరోజు స్వేచ్ఛగోర ఐ బ్యాంక్ ద్వారా డాక్టర్ సమరం గారు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ వారు 850 మందికి నేత్రదానం చేసినట్టుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇంతకుముందు లేనటువంటి కొత్త రికార్డును వారు సృష్టించారు. ఇది 2013 గాను మాకు ఒక కొత్త కేటగిరీలో జాతీయ స్థాయిలో వారి రికార్డును ఇస్తూ ఈరోజు వారికి అఫీషియల్గా సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది.